హైదరాబాద్ ను మేఘాలు కమ్మేస్తున్నాయి. రానున్న గంటలో హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. కుత్బుల్లాపూర్, అల్వాల్, కంటోన్మెంట్, మల్కాజ్గిరి, కాప్రా, ఉప్పల్ పరిసరాల్లో వర్షం పడే అవకాశం ఉంది. వాతావరణానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, జిహెచ్ఎంసి పరిధిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కొద్దిసేపటి క్రితమే ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా నైరుతి ఋతుపవనాల ప్రభావంతో కావచ్చు, దాంతో పాటుగా దక్షిణ స్థాయి నుంచి వస్తున్నటువంటి గాలుల ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు, దాంతో పాటుగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ప్రజెంట్ ఏదైతే కుత్బుల్లాపూర్, ఆల్వాల్, కంటోన్మెంట్, మల్కాజ్గిరి, కాప్రా, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే నగరంలో కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. రానున్నటువంటి 3 గంటల పాటు కూడా హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసి పరిధిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ ని కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతో పాటుగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అటు ప్రధానంగా ఆదిలాబాద్, జనగాం, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మేచల్, మల్కాజ్గిరి, నిర్మల్, సిద్దిపేట్, యాదాద్రి, భువనగిరి జిల్లా ఈ జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు, దాంతో పాటుగా గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతో పాటుగా యెల్లో అలర్ట్ కి సంబంధించి కూడా పలు జిల్లాల్లో జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. జోగులాంబ, గద్వాల్, మహబూబాబాద్, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, రంగారెడ్డి, సంగారెడ్డి, వనపర్తి, వరంగల్, హనుమకొండ ఈ జిల్లాలకు సంబంధించి యెల్లో అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రానున్నటువంటి 3 గంటల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు యెల్లో అలర్ట్ ని పేర్కొనడం జరిగింది. దాంతో పాటుగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా రానున్నటువంటి గంట సేపు అటు హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసి పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ఇప్పటికే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రైట్ వంశీ.